సీఎం జగన్ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చారని నెల్లసిటి ఎమ్మెల్యే పోల్పు నారాయణ కుమార్ యాదవ్ అన్నారు. నగరంలో ఆయన మంత్రి ఆదిమూలపు సురేష్ తో కలిసి బీబీఎస్ బాలికల హైస్కూల్లో నిర్మించిన టెటిల్ బ్యాడ్మింటన్ బాస్కెట్బాల్ కోర్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ బాస్కెట్బాల్ కోర్టు నారాయణ స్కూల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఏ మున్సిపల్ స్కూల్లో లేని విధంగా నెల్లూరు మున్సిపల్ స్కూల్లో కార్పొరేట్ స్థాయికి తగ్గట్టు బాస్కెట్బాల్ కోర్టును ఏర్పాటు చేశామన్నారు. ఏ ఒక్క మున్సిపల్ స్కూల్లో కూడా ఈ విధమైన ఒక బ్యాడ్మింటన్ కోర్టు బాస్కెట్బాల్ కోర్టు ఉన్న స్కూల్ గర్ల్స్ స్కూల్ గాని ఏ స్కూల్ గాని లేదు. అది మొట్టమొదటి నెల్లూరు నగర నియోజకవర్గంలోనే ఈరోజు కార్పొరేట్ స్థాయికి తగ్గట్టు ఆడపిల్లలు, ఎందుకంటే చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం. మనము ఎప్పుడైతే గేమ్స్ అనేది మనం జీవితంలో ఒక భాగం చేసుకుంటామో మనకు పెరిగే కొంది, మనం ఎదిగే కొంది, మనకు ఎంత టెన్షన్ ఉన్నా కూడా, ఎంత మానసిక ఒత్తిడున్నా ఒక అరగంట సేపు ఒక ఆట ఆడుండి ప్రశాంతం అయిపోతారు. మీ బాడీ మొత్తం రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఒక స్పోర్ట్స్ స్పిరిట్ తో ముందుకు వెళ్తారు. ఈ స్కూల్ మొత్తం కూడా కెమెరాలు ఫిక్స్ చేశాం. మొత్తం సర్వేలెన్స్ లో ఉన్న స్కూల్ అది కూడా ఒక రకంగా తీసుకురావాలంటే అది కూడా మొట్టమొదటి మన స్కూలే. ప్రతి స్కూల్ ప్రతి నూక్ అండ్ కార్నర్ కూడా కెమెరాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. గర్ల్స్ స్కూల్ కని చెప్పాలి. బ్యాడ్మింటన్ కోర్టుకు కానీ దీనికి కానీ ముందున్న మనకి ప్రహరీ గోడకు కానీ 5 కోట్ల రూపాయలకి గతంలో మొత్తం 5 సంవత్సరాలు ఖర్చు పెట్టినా కూడా 2.5 కోటి ఖర్చు పెట్టాల. నెల్లూరు నగరంలో 16 మున్సిపల్ స్కూళ్ళు, దాదాపు 50 ఎలిమెంటరీ స్కూళ్ళు ఉంటే మొత్తం కలిసినా కూడా 3 కోట్లు ఖర్చు పెట్టాలి. అట్లాంటిది ఈ ఒక్కే ఒక్క స్కూల్ కి మనం 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం తల్లి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ప్రభుత్వం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా కూడా రాష్ట్రంలో లేకుండా గవర్నమెంట్ స్కూల్స్ ని ఇంకా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న మనకి బిల్డింగ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాడు, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ని మీ శాసనసభ్యుడిగా 2 సార్లు మీ ఆశీస్సులతో ఈ ప్రజలు గెలిపించిన బిడ్డగా స్పోర్ట్స్ ఫెసిలిటీతో మంచి దీన్ని నేను తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నానమ్మా. అందరు ఆడపిల్లలు బాగా చదువుకోండి, ఎందుకంటే ఆడపిల్లలు ఈరోజు మన మగపిల్లలకి ఏమైనా ఏమి తీసిపోలేదు, రేపు భావితరం మీదే. బాగా చదువుకోండి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి. ఈ స్థాయి నుంచే మనం కానీ వెదిగితే తప్పకుండా విదేశాలలోనూ మంచి మంచి ఉద్యోగాలు చేసుకొని మళ్ళీ మంచి స్థాయికి మీ తల్లిదండ్రులకి మంచి ఉద్యోగాలు రావాలి. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, 1 లక్ష రూపాయలు వసూలు చేసే ఫీజు ఉన్న స్కూల్లో కూడా ఈ విధంగా బ్యాడ్మింటన్ కోర్టు బాస్కెట్బాల్ కోర్టు ఉందా లేదో ఒక్కసారి చూద్దాం. నెల్లూరులో 50 వేలు, ఇక్కడే పక్కన నారాయణ స్కూల్ ఉంది, వెనకనే ఉంది, 40 వేలు 30 వేలు 50 వేలు తీసుకుంటాడు నెలకి. కనీసం పిల్లలు పరుగులు తీసేదానికైనా స్థలం ఉందని అడుగుతా ఉన్నా. సెట్టుకుంట రోడ్లో ఒకటి ఉంది నారాయణ స్కూల్, ఒక అపార్ట్మెంట్ ఉంది, ఉందా తల్లి? లేదు. ఈరోజు మన ప్రభుత్వ స్కూల్లో ఈరోజు ఇది ఉంది అంటే చాలా సంతోషంగా ఉంది.